मंत्री केटीआर व्याख्यलकु बीजेपी नेता विवेक वेंकटस्वामी कौंटर इच्चारु। कोल माइन ब्लॉक्स गुरिंची अवगाहन लेकुंडा मात्लाडुतुन्नारनि विमर्शिंचारु। केसीआर प्रभुत्वं तीरुवालने जेन्को संस्थ नष्टाल्लो कूरुकुपोयिंदनि विवेक विमर्शिंचारु। मुनुगोडुलो टीआरएस अधिकार दुर्विनियोगानिकि पाल्पडुतोंदन्नारु। सुप्रीम कोर्ट गाइडलाइंस प्रकारमे राजगोपाल रेड्डी कॉन्ट्रैक्ट टेंडर्स दक्किंचुकुन्नारनि विवेक स्पष्टं चेशारु। मुनुगोडुलो ओटमि भयंतोने राजगोपाल रेड्डीपै केटीआर तप्पुडु आरोपणलु चेशारन्नारु। ఈ కేటీఆర్ ఏదైతే వారిపైన ఆరోపణలు వేసినారో అసలు వారే చూసుకోవాలి। నిజంగా మా రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఓపెన్ టెండర్స్ ఇట్లా కాంపిటీటివ్ టెండర్స్ పిలిచినారా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి। ఎందుకంటే తాడచెల్ల మైన్స్ ఏదైతే ఉందో కోల్ మైన్ బ్లాక్ వారు జెన్కో ద్వారా ఏఎంఆర్కి ఇచ్చినారు। అది కూడా ఏం ధరలో ఇచ్చినారు 3500 రూపాయలు పర్ టన్। రాజగోపాల్ రెడ్డికి 550 రూపాయలు పర్ టన్ వస్తే జెన్కో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా వారికి 3500 రూపాయలు పర్ టన్ వారికి ఏఎంఆర్కి ఇచ్చింది। అంటే మీరు సుమారు 3000 రూపాయలు ఎక్కువ రేట్ తో ఏఎంఆర్కి ఇచ్చినారు। అసలు దీంట్లో కుంభకోణం ఎవరు చేస్తారు? కేసీఆర్ ప్రభుత్వం చేసిందా లేకుంటే కేంద్రం చేసిందా అని చెప్పి కేటీఆర్ ఆలోచించుకోవాలి। ఈ ఏఎంఆర్ తాడచెల్ల మైన్స్ లో ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది। దీంట్లో 20000 కోట్ల కుంభకోణం ఉన్నది। యాక్చువల్లీ 3000 రూపాయలు పర్ టన్ 3500 రూపీస్ పర్ టన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఏఎంఆర్కి ఇచ్చిందో దీనిపైనే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి। ఇంత ఎక్కువ ధర ఎందుకు? వేరే కోల్ మైన్స్ లో ఇంత తక్కువ ధర ఇచ్చినప్పుడు ఏఎంఆర్కి ఇంత ఎక్కువ ధరలో ఎందుకు ఇచ్చిందని చెప్పి కేటీఆర్ దీనికి సమాధానం ఇవ్వాలి।